हाय फ्रेंड्स, नेनु इवाळ मीकु सोरकाय पायसं चेसि चूपिद्दाम अनुकुंटुन्नानु। दानिकि कावाल्सिन पदार्थालु अरकप्पु पच्चि कोब्बरि, अरकप्पु नानबेट्टुकुन्न बियं, अरकप्पु सग्गु बियं, सन्नगा तरुक्कुन्न सोरकाय मुक्कलु कप्पु, पावु किलो बेल्लं, मूडु यालकुलु। अदि एला तयारु चेयालि एंटो चूद्दां। मुंदुगा खाली कुक्कर् तीसुकोनि अंदुलो सोरकाय मुक्कलु वेसुकोवालि। తర్వాత ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి। అందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న హాఫ్ కప్ సగ్గు బియ్యం కూడా వేసుకోవాలి। తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। తర్వాత ఒకసారి మనం మూత తీసుకొని గరిటతో కలపెట్టుకోవాలి। మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ముందుగా దంచి పెట్టుకున్న బెల్లము, యాలకులు వేసి కలుపుకోవాలి। బెల్లం కరిగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి। తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి। ఉప్పు వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది। మనం ఒకసారి కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి బియ్యం పేస్ట్ ని వేసి కలుపుతూ ఉండాలండి। ఇది చాలా త్వరగా దగ్గరికి అవుతుంది। అడుగొంటుకోకుండా మనం కలుపుతూనే ఉండాలి। బాగా దగ్గరికి అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి। ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే। చూసారా ఇది ఎంత బాగా వచ్చిందో। ఇది చూసేదానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి।